నెల్లూరు జిల్లా కావల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు మరియు కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, అల్లూరు మండల టీడీపీ ముఖ్య నాయకులు బీద గిరిధర్ తదితర తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసి ఈ రోజు నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద రైతులకు సాగునీరు అందించాలని ఆందోళన చేపట్టారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలను నెట్టుకుంటూ కార్యాలయం వైపు తీసుకెళ్లారు. నీటి మేనేజ్మెంట్ చేయలేని అసమర్థత పాలన జగన్ ప్రభుత్వానిదని డౌన్ డౌన్ సీఎం అంటూ నినాదాలు చేశారు. డెల్టా ప్రాంత రైతుల హక్కుల కోసం, మొదటి పంట నీటి కోసం ఎక్కడ దాకైనా పోరాటం చేస్తామని, నీళ్లు ఇవ్వకపోతే ఇటువంటి పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు వీరిని అరెస్టు చేసి నెల్లూరు 5వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏ తప్పు చేయాలి.
దానికి మేము నీళ్లు ఎరగడానికి పోతే ఒక రైతులుగా మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పెట్టారు. ఇది ఎక్కడ ప్రభుత్వం? ఇలా చేతగాని ప్రభుత్వం ఇది. ఇది రైతుల ప్రభుత్వం కాదు, ఇది దోపిడి ప్రభుత్వం. మేము అడిగింది ఏంది, 30 TMC నీళ్లు ఉన్నాయా? ఈ మీరు డిస్కరేజ్ 7.5 TMC తీసుకున్నా కూడా 23 TMC ₹2,50,000 పండించవచ్చయ్యా. మీకు చేత కాకుంటే పక్కకు రాని, మేము పండి చూపిస్తాం. ఇది చేత కాదని చెప్పండి, మేము పండిస్తున్నాం. 1 TMC 12 ఎకరాలు పండద్ది. మీకు ఎప్పుడు అవగాహన లేదు. మీరు అవగాహన లేకుండా ఎవరన్నా మేము రైతులుగా వస్తే పోలీసుని పెట్టి స్టేషన్లో పెట్టాం. మీకు చేత అయినది ఒకటే, పోలీసుని వాడుకొని ప్రతిదాని పోలీస్. మేమేమన్నా రౌడీలమే గోండాలమే? రైతుగా వస్తే నువ్వు చేసుకుని పోలీస్ స్టేషన్ పెడతావా? ఒక DSP రౌడీలాగా వివరిస్తావు నువ్వు. ఈరోజు రెడ్డి ఎన్నో వివరిస్తావు నువ్వు, ఒక రౌడీలాగా వివరిస్తావా? ఏ నీ పోలీసు అంటే వివరిస్తావు నీకు చేతం? ప్రజల సొమ్ము తీసుకుంటున్నావా? నీకే కాకాని గోవర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో చేయడం లేదు, ఇచ్చేది ప్రజల సొమ్ము, గుర్తుపెట్టుకో. ఒక రౌడీలాగా వివరించావు నువ్వు, గుర్తుపెట్టుకో. టైం 4 నెలలే, గుర్తుపెట్టుకో అని చెప్పి హెచ్చరిస్తున్నాం. డెల్టా ప్రాంతంలో రైతాంగం పడుతున్న ఇబ్బందుల మీద గత 20 రోజులుగా మా డెల్టా ప్రాంతం రైతాంగానికి నీళ్లు ఇవ్వమని చెప్పి ఎన్నోసార్లు ఇరిగేషన్ అధికారులకి, కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. IAB మీటింగ్ త్వరగా కండక్ట్ చేసి మా డెల్టా ప్రాంతానికి కల్పించిన రైపీరియన్ రైట్స్ ప్రకారం మా డెల్టా ప్రాంతం కింద ఉన్న 250,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వమని చెప్పి మేము కోరుతూనే ఉన్నాం. హెచ్చరించాము, కలెక్టర్ రేట్ని ముట్టడిచ్చాము. అలానే ఇవాళ కూడా IAB మీటింగ్లో కానీ మీరు మా డెల్టా ప్రాంతానికి అవసరమైన నీళ్లు ఇవ్వకపోతే IAB మీటింగ్ని మేము ముట్టడిస్తామని చెప్పి మీకు ముందే వార్న్ చేయడం జరిగింది. అయితే IAB మీటింగ్ని ఇవాళ కేవలం నామమాత్రానికి జరిపి మీరు డెల్టా ప్రాంతానికి రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా మీరు అడ్డుకోవాలని ఒక ప్రయత్నంగా చేస్తున్నారు, దాన్ని మాకు మా దృష్టికి రావడం జరిగింది. అందుకే మేము ఇవాళ IAB మీటింగ్ని ముట్టడిచ్చాం. మా ప్రాంతం డెల్టా ప్రాంతం రైతాంగం 250,000 ఎకరాలు ఇవాళ నారులు పోస్తున్నారు, మోటార్లు పెట్టి నారులు పోశారు, నీళ్ళు ఇస్తారని చెప్పి తదుద్దేశంతో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తుంటే ఇవాళ వాళ్ళ ఆశల మీద మీరు అందరూ కూడా మళ్ళీ నీళ్లు చల్లుతూ ఇవాళ కాలం నిలబూస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అలానే నెల్లూరు జిల్లా యంత్రాంగం అందరూ కూడా వివరిస్తున్న శైలి అసలు రైతులు అందరూ కూడా హర్షించే విధంగా లేదు. ఇవాళ మేము అడగడానికి వెళ్తే ఇవాళ పోలీసు ఆఫీసర్లు పెట్టుకొని మమ్మల్ని మా గలని అక్కడ వినిపించకుండా ఇవాళ పోలీసు అధికారులు కూడా ఏదైతే మీరు వ్యవహరించిన శైలిని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి, గత 2వ కారికి మీరు సోమశిల్లలో ఉన్న వాటర్ ఆ రోజున 70 TMC వాటర్ ఉన్నాయి మన 2వ కారికి ఇచ్చే టైంకి. అయితే మీరు 2వ కారికి కేవలం మీరు ఆ రోజున అవసరం లేదు అంత నీళ్లు, 40 TMC వాటర్ రిలీజ్ చేసి ఇవాళ మొదటి కారు వేసే సమయానికి నీళ్లు లేవని చెప్పి చెప్తున్నారు. 30 TMC వాటర్ ఉన్నాయి మన సోమశిల్లలో, 30 TMC వాటర్లో 15 TMC వాటర్లు ఇస్తే రోజు మార్చి రోజు రైతులు పంటలు వేసుకొని అవసరమైన నీళ్ళని, ఎందుకంటే చలికాలము ఈ రోజున మీరు రోజు మార్చున్న రోజు నీళ్ళు ఇచ్చిన రైతాంగము ఇవాళ వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది. కానీ మీరు కేవలం జాప్యం చేస్తున్నారు, మంచినీళ్ళు అని చెప్పి ఒక నెపం చెప్తున్నారు. మంచినీళ్ళు ఇవ్వాలి, కానీ నిజంగా 15 TMC వాటర్ మంచినీళ్ళకి అవసరమా? రోజు మనకి నెలకి నెల్లూరు జిల్లాకి అవసరమైన నీళ్లు 1.6 TMC వాటర్ ఇస్తే చాలు. కానీ
మీరు 15 టీఎంసీ వాటర్ కావాలి, మేము మంచినీరుకి ఇవ్వాలని చెప్పి కేవలం దీన్ని కాలం వెళ్ళబుచ్చడానికి ఇవాళ ఇరిగేషన్ అధికారులు ఈ నెపం చూపిస్తున్నారు. మేము డెల్టా ప్రాంత రైతాంగం తరఫున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వాళ్ళు రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఐఏపీ అధికారులకి అలానే జిల్లా మంత్రులకి ఎమ్మెల్యేకి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు వెంటనే ఐఏపీ మీటింగ్ పెడతారా? మీరు రైతాంగంతో కలిపి మంత్రి మీటింగ్ పెట్టి వెంటనే విడుదల చేస్తారా? మాకు తెలియదు. మీరు వెంటనే మా డెల్టా ప్రాంతం రైతాంగానికి నీళ్లు విడుదల చేయకపోతే మంత్రి కార్యాలయాన్ని ముట్టిస్తాం, ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తాం, అలానే మళ్ళీ కూడా కలెక్టరేట్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. వెంటనే డెల్టా ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలి. లేని పక్షాన రైతులతో కలిసి భారీ ఎత్తున ముట్టడిలు ఉంటాయని చెప్పి ఈ రోజున హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మీరు త్వరితగతిన మీరు నీళ్లు విడుదల చేయాలని చెప్పి ఈరోజు కోవూరు నియోజకవర్గం తరఫున కోరుతున్నాం, అలానే డెల్టా ప్రాంత రైతాంగం తరఫున కోరుతున్నాం. లేని పక్షాన రైతుల నిరసన ఈ ప్రభుత్వం నేర్చుకోవాల్సి వస్తుంది అని చెప్పి